ఇద్దరు లయన్ సిఆర్ వాళ్ళు ఉద్ఘేటించి జెడ్పీటీసీ మరియు ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగుతోంది. ఉదయం 8 గంటల నుంచి 10 కేంద్రాల్లో 42 హాల్స్ నందు ఈ కార్యక్రమం ప్రారంభించగలిగాము. క్యాండిడేట్స్ ఏజెంట్స్ కూడా ముందస్తుగానే హాజరయ్యి స్ట్రాంగ్ రూమ్స్ ఓపెనింగ్ దగ్గర నుంచి కూడా మొత్తం ప్రాసెస్ అంతా వీక్షిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 70 వెబ్కాస్టింగ్ సెంటర్స్ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. ప్రతి చోట కోవిడ్ నార్మ్స్ పాటిస్తూ అందరూ కూడా మాస్క్లు అవి ధరించి శానిటైజర్లు అవి వాడుతూ జాగ్రత్తలు తీసుకుంటూనే కౌంటింగ్ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. 4979 మంది అధికారులు, పోలీస్ సిబ్బంది, అలాగే వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అందరూ కలిపి విధులు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం కిల్లా దాదాపు అన్ని ఎంపీటీసీ స్థానాలు కూడా ఫలితాలు వెలువడించే అవకాశం కనబడుతోంది. ఫస్ట్ 2 అవర్స్లోనే మనకి 9 ఎంపీటీసీ స్థానాలు రిజల్ట్స్ డిక్లేర్ చేయడం జరిగింది. జెడ్పీటీసీ కౌంటింగ్ కూడా ప్యారలల్గా స్టార్ట్ చేయగలిగాము. ఇనీషియల్ కౌంటింగ్ ప్రక్రియ కూడా దాదాపుగా అన్ని కేంద్రాల్లో కూడా పూర్తయి వచ్చింది. ప్రతి కేంద్రానికి ఒక జిల్లా జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారిని నియమించడం జరిగింది. వారి పర్యవేక్షణలో డివిజన్ అధికారులు, మండల స్థాయి అధికారులు కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. సూపర్వైజర్లు, అసిస్టెంట్స్ అందరికీ కూడా ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. వారంతా టైంకి రిజల్ట్స్ డిక్లేర్ చేసే పరిస్థితికి వస్తున్నారు. అన్ని చోట్ల డ్రింకింగ్ వాటరు, ఫుడ్ శానిటేషను, టాయిలెట్స్, ఇటువంటి అన్ని మౌలిక వసతులు కూడా కల్పించడం జరిగింది.
ఈరోజు సాయంకాలానికి కంప్లీట్ గా కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేసుకొని మళ్ళా ఈ మెటీరియల్ అంతా కూడా ట్రెజరీస్ కి తరలించడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేయబడ్డాయి జిల్లా వ్యాప్తంగా ప్రశాంతమైన వాతావరణంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది టైం కి పూర్తి చేయగలం అనే విశ్వాసం అందరికీ ఉంది ప్రతి చోట కూడా టెస్టింగ్ ఫెసిలిటీస్ వాక్సినేషన్ ఫెసిలిటీస్ అలాగే ఫైర్ మరియు పవర్ సప్లై ఇటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోగలిగాము ఒకవేళ ఎక్కడైనా ఆలస్యం అయినా సరే 24/7 పవర్ సప్లై ఉండేలాగా లైటింగ్ మరియు వెంటిలేషన్ ఏర్పాట్లు కూడా చేయబడ్డాయి ఈ ప్రక్రియలో వాడిన మాస్కులు శానిటైజర్లు ఇటువంటివి డిస్పోజ్ చేయడానికి కూడా బయోమెడికల్ వేస్ట్ బృందాలకు కూడా మోహరించడం జరిగింది అలాగే ప్రతి కౌంటింగ్ ఏరియా పరిధిలో 100 మీటర్ల జోన్ని శానిటైజ్ చేసి అక్కడ 144 సెక్షన్ కూడా అమల్లో ఉంచడం జరిగింది ఎక్కడ కూడా పబ్లిక్ గుమిగూడకుండా ఈ ఏరియా అంతా కూడా శానిటైజ్ చేసుకొని రిజల్ట్స్ వచ్చే వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది అలాగే ప్రతి కౌంటింగ్ సెంటర్కి 5 కిలోమీటర్ల పెరిఫరీ వరకు అన్ని మద్యం దుకాణాలు కూడా క్లోజ్ చేయడం జరిగింది ఈవినింగ్ 6 వరకు మొత్తం అంతా కూడా కంప్లీషన్ వస్తుందని రిజల్ట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు ప్రెస్ కూడా ఇచ్చేలాగా ఏర్పాట్లు చేయబడ్డాయి 10:30 నుంచి ఫస్ట్ కౌంటింగ్ రిపోర్ట్స్ మనకి వచ్చే అవకాశం ఉంది తర్వాత ఎవ్రీ అవర్ ఈ ఎంపీటీసీలు మరియు జెడ్పీటీసీలు డిక్లేర్ అవుతున్న కొద్దీ ఆ రిజల్ట్స్ కూడా వెలువరిస్తాము ఆ క్యాండిడేట్స్కి సర్టిఫికేట్స్ కూడా ఇమీడియట్గా ఇవ్వడం జరుగుతుంది ఓవరాల్గా జిల్లాలో ప్రశాంతమైన వాతావరణంలో ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది సార్ కావాలి